లాభాలల్ల ఉన్నటువంటి సింగరేణి నష్టాలల్లకు పెట్టి ఉన్నటువంటి మైండ్స్ మొత్తం కూడా ప్రైవేట్ కి ఇస్తా ఉన్నారు. ఓసీపీలు తిరిగినాయి, 11 ఓసీలు ఉంటే ఇప్పుడు 18 ఓసీలు అయినాయి. అండర్గ్రౌండ్ మైన్లు 36 అండర్గ్రౌండ్ మైన్లు ఉంటే ఇప్పుడు 26కి వచ్చినాయి. 116,000 మంది నుంచి ఈరోజు 40,000 మందికి కుదించబడ్డారు. అలాగే వర్కర్లు తగ్గిపోతారు, ప్రొడక్షన్ పెరుగుతుంది, మిషనరీ పెరుగుతుంది, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లు పెరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకి మన సింగరేణి కార్మికులు సింగరేణి కూడా ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజున సింగరేణి అధిక లాభాలతో ఉన్నటువంటి సింగరేణి ఈ రోజున 800 కోట్ల రూపాయలు అప్పులల్లో ఉన్నాం. మీకు తెలుసో తెలియదు జీతాలు వస్తున్నాయంటే డైరెక్టర్లు, చైర్మన్ అసలకి బ్యాంకుల దుట్టు తిరుగుతూ ఉన్నారు. కోట్ల రూపాయలు బెనిఫిట్ ఉన్నటువంటి సింగరేణి ఈ రోజున నష్టాలు కావడానికి కారణం ఏంటి? ఈ మైన్స్ కూడా కుదించబడడానికి కారణాలు ఏంటి? దీని వెనకాల రాజకీయ హస్తం ఏమేమి ఉన్నది? ఇవన్నీ మీకు తెలియని పరిస్థితి కూడా లేదు సాయంత్రం. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళు అయితే ఏఎల్పీలు చేసిన వాళ్ళు బయటికి వెళ్ళి కూడా ఇంకో పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు ఇంట్లో పడుకొని ఆ ఫ్యాన్ పని చేయాలంటే కూడా డాడీకి ఆ ఫ్యాన్ పని చేయని మంచనకే లేపుతారు. అంటే అంత అలసిపోయి ఉండే పరిస్థితి. ఏఎల్పీల పనిచేసే వాళ్ళకి ప్రత్యక్ష నరకం ఉన్నది అని మాకు తెలుసు. ఈ ఏఎల్పీలో ఏసీ పెట్టినప్పుడు కూడా ఏఐటీసీకి ఇక్కడ మాట్లాడి కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ ఏఎల్పీలో ఉన్నటువంటి అధికారులకు అన్ని ప్రమోషన్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అధికారులు బయట దేశాలకు పోయి వచ్చి అండర్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఓసీలకు పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అధికారులని ఈ ట్రైనింగ్ కోసం అండర్గ్రౌండ్ మిషనరీ ట్రైనింగ్ కోసం పంపితే వాళ్ళు వచ్చి ఈ అండర్గ్రౌండ్ ఈ మిషనరీ మీద పనిచేయాలి. కానీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఓసీలలో పోయింది. అటువంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు, సింగరేణి అటువంటి స్టెప్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. మరి ఏఎల్పీకి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ సర్ఫేస్ జనరల్ మజ్దూరు ఓపెన్ కాస్ట్ పోవటానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఏరియాలలో ఇప్పుడు ఎగ్జాంపుల్ RG2 ఏరియాలో సర్ఫేస్ జనరల్ మజ్దూరు వేకెన్సీ ఉన్నాయి. ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారా అంటే వకీల్పల్లి మండలం నుంచి మాత్రమే సర్ఫేస్ జనరల్ మజ్దూరు OCP3కి ఇచ్చారు. అట్లనే శ్రీరాంపూర్ ఓసీకి శ్రీరాంపూర్లో ఉన్నటువంటి మైన్లకు సంబంధించినటువంటి వాళ్ళకి నోటీస్ బోర్డు వేసి వాళ్ళని మాత్రమే శ్రీరాంపూర్ ఏరియాలో ఫిలప్ చేశారు. అట్లనే కొత్తగూడెంలో కూడా అక్కడ ఫిలప్ చేశారు. మరి RG3లో OC1 OCP2లో జనరల్ మజ్దూర్లు సర్ఫేస్ జనరల్ మజ్దూర్లు అవసరం ఉంటే త్రూఅవుట్ సింగరేణి వేసారు పెట్టుకోమని చెప్పి. మరి RG3లో ఉన్నది అండర్గ్రౌండ్ మైన్ ఏఎల్పీ. మరి ఏఎల్పీలో ఉన్నటువంటి కార్మికులను పెట్టుకోమని అంటే ఆ 300 పోస్టులు 400 పోస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తాయి కదా. మరి ఈ వివక్షత ఎందుకు వచ్చింది? అన్ని డివిజన్లు వేరు, మరి ఈ డివిజన్ వేరు అంటారు కదా. మరి ప్రమోషన్ విషయం వచ్చేవరకల్లా ఎందుకు బయట వాళ్ళని నోటీస్ బోర్డు వేసిందని అడిగినాం. ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి రిక్రూట్ చేస్తే ఊకం, ఏఎల్పీలో పనిచేసే వాళ్ళకే ప్రమోషన్ రావాలి, వాళ్ళకే సర్పంచ్ జనరల్ మంత్రులుగా ఓసీలకు పోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా మనం జిఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేసి జిఎం గారికి అల్టిమేటం ఇవ్వటం అనేది జరిగింది. దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ ఏఎల్పీకి సంబంధించిన జనరల్ మంత్రులకి సర్ఫేస్లో ఇవ్వడానికి అగ్రిమెంట్ చేస్తాం, మాట్లాడతాం. రికగ్నైజ్డ్ హీరోని మాట్లాడకుండా మీ పవర్ తోటి మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తాం. అట్లనే